మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో గల పోచారం డ్యాం పొంగి పొర్లుతోంది. గత రాత్రి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి లింగంపేట వాగు, రాజపేట వాగు, దూప్సింగ్ తాండా వాగుల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యాం ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. డ్యాం పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని వరి పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. డ్యాం పొంగి పొర్లుతుండటంతో పర్యాటకులకు అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున డ్యాం సందర్శనకు ఎవరినీ అనుమతించడం లేదని హవేలీ గణపురం పోలీసులు తెలిపారు. డ్యాంకు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.